నేను మీ బిందు ఈ రోజు వీడియోలో మనం బంగాళ దుంపల సాగు లాభాలు చూసేద్దాం బంగాళదుంపలు భూమిలో వేసుకున్న 10 15 రోజుల తర్వాత మనకి ఈ విధంగా మొలకలు రావడం స్టార్ట్ అవుతాయి బంగాళదుంపలు పండించుకోవడానికి ఎర్రమట్టి నేలలు ఇసుక నేలలు రైతులకు అనుకూలంగా ఉంటాయి మనము పొలాన్ని 3 లేదా 4 సార్లు బాగా దున్ని దుక్కి చేసి పెట్టుకోవాలి అప్పుడైతే మనకి నేల అనువుగా ఉంటుంది పంట చేయడానికి ఇలా దున్నుకున్న నేలలో మనం పశువుల ఎరువులతో నింపుకోవాలి అలా నింపుకున్నట్లయితేనే మనకి పంట బాగా దిగుబడి వస్తుంది పశువుల ఎరువులు అంటే గొర్రెలు మేకలు ఆవుల ఎరువుల్ని మనం పంట పొలంలో నింపుకోవాలి అలా చేసినట్లయితే మనకి బంగాళదుంపలు మంచి సైజులో వస్తాయి ఎకరం పొలానికి 7 నుంచి 8 క్వింటాల వరకు దుంపలు విత్తనం దుంపలు అనేది అవసరమైతాయి పంట వేసి 40 రోజులు అవుతాంది నలభై రోజుల తర్వాత బంగాళదుంపలో మనకి ఈ విధంగా పూత రావడం మొదలవుతుంది పూత వచ్చింది అంటే అర్థం ఏమీ మనకి దుంపలు రావడం మనకి మొదలవుతాయి ఈ విధంగా దుంపలు బయట వచ్చేస్తుంటాయి బయట వస్తే సూర్యరశ్మి పడి దుంపలు మనకి పచ్చ రంగులో గ్రీన్ కలర్ లో చేంజ్ అయిపోతాయి కాబట్టి ఎండ పడకుండా మట్టి ఎగదోయాలి మనం మొక్కలకి అలాంటప్పుడు మనకి పసురుగడ్డలు పచ్చగా దుంపలు రాకుండా ఉంటాయి మనం అలానే వదిలేసినట్లయితే దుంపలన్నీ పచ్చ రంగులో వచ్చి పచ్చ దుంపలు మార్కెట్ లో రేటు పోవు కాబట్టి రైతులు ఇక్కడ జాగృత తీసుకోవాలి బంగాళ దుంప మొక్కలు మొలకెత్తిన 30 రోజుల తర్వాత మనం 3-20 అనే డ్రిప్పర్ వదులుకోవాలి అప్పుడు మనకి మొక్కలు బాగా బలంగా ఎదగడానికి ఆ డ్రిప్పర్ అనేది ఉపయోగపడుతుంది 45 రోజుల తర్వాత బంగాళ దుంపలు సైజులు రావడానికి 13045 అనే డ్రిప్పర్ వదులుకున్నట్లయితే మనకి బంగాళ దుంపలు మంచి సైజ్ వస్తాయి బంగాళ దుంపలో మనకి ఈ విధంగా ఆకులు మాడిపోవడం తెల్లనల్లి ఇలాంటి రోగాలు వస్తుంటాయి వీటి నివారణకి మనం తరచుగా మందులు స్ప్రే చేసుకుంటూ ఉండాలి 75 రోజుల తర్వాత బంగాళదుంపల్ని లద్దె పురుగు ఆశిస్తుంటుంది దాని నివారణకి రైతులు మందులు స్ప్రే చేసుకుంటూ ఉండాలి బంగాళదుంపలు అంటేనే శీతాకాల పంట అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ లోపల రైతులు బంగాళదుంపలను వేసుకోవడానికి అనుకూలమైన సమయం బంగాళదుంపలు వేసుకున్న తర్వాత తడి తగినంత ఉండేలాగా చూసుకోవాలి ఎక్కువ నీరు నిల్వ ఉండే ప్రదేశాలకు బంగాళదుంప అనుకూలమైన పంట కాదు బంగాళదుంపకి ఎప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రత అనేది ఉండకూడదు ఉష్ణోగ్రత తగినంత మాత్రమే ఉండాలి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు బంగాళదుంప పండించుకోవడానికి అనుకూలమైనవి అందులో కూడా కొన్ని జిల్లాలు మాత్రమే అనుకూలమైన ప్రదేశాలు కాబట్టి బంగాళదుంప పండించుకున్నట్లయితే మంచి డిమాండ్ ఉండే పంట మార్కెట్లో ఎప్పుడు బంగాళదుంపలు బంగాళదుంప ఎకరానికి 9 నుంచి 11 టన్నుల వరకు దిగుబడి అనేది ఉంటుంది బంగాళదుంపలు మనకి 90 రోజుల పంట 90 రోజులు అంటే 3 నెలల కాలం మనకి 80-85 రోజుల తర్వాత ఆకు పసుపు రంగులో తిరగడం మొదలవుతుంది పసుపు రంగులో తిరిగింది అంటే మనకి పంట పక్వానికి వచ్చిందని అర్థం ఈ విధంగా పక్వానికి వచ్చిన తర్వాత 10 రోజులు మనము దుంపలు తవ్వుకునే 10 రోజుల ముందు నుంచి పొలానికి నీటి సరఫరా అనేది ఆపివేయాలి పసుపు రంగు తిరిగినటువంటి ఆకుని మనం కొడవిళ్ళతో కోసుకొని దుంపలపైన పరిచేయాలి అదే అలాగే 10 రోజులు వదిలేయాలి మనము వెంటనే దుంపలు తవ్వకూడదు పసుపు రంగు తిరిగిన ఆకుని మనం దుంపల గడ్డలపై దుంపలపైన నీటిగా కప్పుకోవాలి అలా కప్పుకున్నట్లయితే
సూర్యరశ్మి అనేది దుంపలపైన పడకుండా మనకి దుంపలు ఉంట అలాగే ఉంటాయి సూర్యరశ్మి పడినట్లయితే దుంపలు పచ్చ రంగులో మారిపోతాయి అప్పుడు అవి మార్కెట్ లో రేట్ పోవు దుంపల్ని మనం 10 రోజుల తర్వాత భూమిలో నుంచి తవ్వుకోవాలి మనం దుంపల్ని వెంటనే తవ్వినట్లయితే దుంపలపైన ఉన్న పొర పొడి పొడిగా రాలిపోతుంది మనం భూమిలో 10 రోజులు అలాగే పెడితే దుంపలపైన ఉన్న పొట్టు గట్టి పడుతుంది ఆ తర్వాత దుంపల్ని తీసుకొని గాలి వెలుతురు తక్కువగా వచ్చే ప్లేస్ లో పెట్టుకోవాలి దుంపల్ని ఎండపడేలాగా పెడితే మన దుంపలు పచ్చ రంగులో మారిపోతాయి కాబట్టి గాలి బాగా వచ్చి వెలుతురు తక్కువ ఉన్న ప్లేస్ లో ఒక 10 రోజుల పాటు దుంపల్ని బాగా ఆరనివ్వాలి ఆ తర్వాత మనము మార్కెట్ కి దుంపల్ని పంపించవచ్చు ఈ వీడియోలో మనం బంగాల్ దుంప పంట గురించి చూసాము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి మీరు ఇంకా ఎలాంటి పంటలు కావాలనుకుంటున్నారు అది నాకు చెప్పండి నేను మీ బిందు రైతు బిడ్డ నాలాంటి రైతు బిడ్డలకి సపోర్ట్ చేయండి థాంక్యూ ఆల్